ఆలోచిస్తున్నావు? నేను నీకులాగే ఎగరాలని ఆశపడుతున్నాను. అది సరే తాబేలు, నువ్వు ఎందుకు ఎగరాలని అనుకుంటున్నావు? నాకు ఇలా నడవాలంటే చాలా చిక్కగా ఉంది. నేను ఎగరాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా సమాధానమే చెప్పలేదు. ఎందుకు? జవాబు చెప్పాను కదా, నేను ఎగరాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నేల మీద నడవాలనుకోవడం లేదు, కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఎగరాలి అనుకోవడానికి నిజమైన కారణం ఏంటన్నది నాతో చెప్పలేదు. ఎందుకని? అరే, నేను నీతో చెప్పాను కదా. కాదు, ఇంకొకసారి ఆలోచించి చెప్పు. నేను నేల మీద నడవడం చాలా చిక్కగా ఉంది, అంతేకాకుండా ఎక్కువసేపు పడుతోంది. నేను ఎగురుతూ త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అలా ఎగురుతూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. నేను అలాగే వెళ్ళాలనుకుంటున్నాను. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఎందుకు ఎగరడానికి ఆశపడుతున్నావు? దానికి జవాబు చెప్పు. నేను ఎగరాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అందరికంటే పైనుండాలనుకుంటున్నా. పైనుంచి అన్ని చూడాలి, నక్షత్రాలను దగ్గర నుంచి చూడాలి. నేను నీలాగే ఎగరాలనుకుంటున్నాను. నేను ఒక్క నిమిషం ఎగిరినా చాలనుకుంటున్నాను. నాకు ఎగరడం నేర్పిస్తావా? దయచేసి నాకు నేర్పించు. నాలాగా నీకు రెక్కలు లేవు, అందువల్ల నువ్వు ఎగరడం కుదరదు. కావాలంటే నేను నీకు డబ్బులు ఇస్తాను. అవును, నిజంగా ఇస్తాను. అయితే నువ్వు నాకు ఎంత డబ్బులు ఇవ్వగలవు? నేను నీకు 100 బంగారు నాణాలను ఇస్తాను. ఏంటి? అయితే సరే, నేను నీ కోరికని తప్పక నెరవేరుస్తాను. నేను నీ కాలు పట్టుకుంటాను, నువ్వు భయపడకుండా ఉండు, సరేనా? ఆగు, అరే ఆగు. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది నచ్చింది. నువ్వు సంతోషపడడం చూస్తుంటే నేను ఎంతో ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు గెద్దగారు, ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనం కిందకి దిగే సమయం రాబోతోంది. వద్దు వద్దు, దింపద్దు దింపద్దు, ఎందుకంటే నాకు అక్కడ కొందరు స్నేహితులున్నారు, వాళ్ళని కలవాలి. నువ్వు వాళ్ళని కలవాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు కాలక్షేపం కోసమనే కదా పైన ఎగరాలని అనుకున్నావు. నాకు తెలుసు, వాళ్ళు నన్ను చూసి అసూయ పడతారు. అవును, నీ మీద వాళ్ళు ద్వేషంగా ఉన్నారా? వాళ్ళంతా నీకు స్నేహితులు. నిజమైన స్నేహితులు ద్వేషాన్ని పెంచుకోరు. కానీ నేను చాలా అరుదైన వాణ్ణి కదా. ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు తాబేలు. నిజమే చెప్తున్నాను, ఎప్పటికీ వాళ్ళు నాలాగా
ఎగరనే లేరు. అది అక్షరాల నిజం. తాబేలు, నువ్వు మాట్లాడే మాట నాకు అస్సలు నచ్చడం లేదు. నేను నీ ప్రవర్తన్ని, నీ మాటల్ని ద్వేషిస్తున్నా. సరే, నీ అంతటా నువ్వే ఇకపైన ఎగురు. వద్దు, నేను డబ్బులు ఇస్తాను, కంగారు పడకు. నాకు డబ్బులు గురించి దిగులే లేదు. నీకు వీలైతే నువ్వే ఆకాశంలో ఎగిరినట్టు వాళ్ళకి నిరూపించు. సరే, నేను బయలుదేరుతున్నాను. నీకు నా శుభాకాంక్షలు. నువ్వు ఎగరాలని నా శుభాకాంక్షలు. అవును, నీకు చాలా నొప్పిగా ఉందా? నొప్పిగానే ఉంది, కానీ నా వీప్ మీద ఉండే చిప్ప నన్ను కాపాడింది. అవును, నిన్ను తలుచుకుంటే నాకు చాలా బాధగానే ఉంది. భూమి మీద నువ్వు నెమ్మదిగానే నడవగలవు, అటువంటి నువ్వు ఆకాశంలోకి ఎలా ఎగరాలనుకున్నావు? అవును, నాకు తెలిసింది, బాగా తెలిసింది. నేను ఎక్కడుంటే అక్కడే స్వర్గం అని నేను అనుకోవాలని. మనం చేసేదాన్ని బట్టే ఫలితం ఉంటుంది. మనం చెడు చేస్తే మనకి చెడే జరుగుతుంది. ఇదే ఈ కథలోని సారాంశం. అర్థమైందా పిల్లలు?